హాయ్, అందరికీ నమస్కారం. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరైతే ప్రకటించినారో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కష్టకాలం అనేది దాపురించడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ కష్టకాలం ఎందుకు వచ్చిందంటే వారు అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలను ఎవరు కూడా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు వారు ఏం చేస్తుందంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు నీకు ఇన్ని డబ్బులు ఇస్తా, నీకు ఇన్ని డబ్బులు ఇస్తా, మీరు రావాలి నా దానికని చెప్పి ర్యాలీకి అని చెప్పి తీసుకుపోతా ఉన్నారు. కానీ ఏదేమైనా జనసందోహాన్ని పోగేసి పూర్తిగా కూడా మీరు విజయోత్సవ ర్యాలీ తీస్తూ ఉన్నారంటే మీకు నా అభినందనలు. అలాగే ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మీ వెంబడి తిరిగే యువతకు కానీ మీ వెంబడి తిరిగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులకు కానీ నేను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను. మీ వెంబడి తిరిగే వాళ్ళని అయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు యువత కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ మీ ఎమ్మెల్యే గారు మీకు చేసింది ఏముంది? మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీల్లో మీకు ఎంతవరకు పూర్తి చేసినాడు? మీ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినాడు, ఎంత అభివృద్ధి చేసినాడు? అలాగే ఇక్కడ కొన్ని ప్రశ్నలను అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఏమంటే మన నియోజకవర్గం లోపల ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినాడు, దాని లిస్ట్ ఒకసారి మీరు అడిగి తెలుసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, అది ఎంతవరకు ఇచ్చింది, ఎంత ఎవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, అది కూడా మీరు అడిగి తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మూడో విషయం ఏంటంటే ఈ దళిత బంధు ఏదైతే ఉందో ఎంతమంది అర్హులైన నిరుపేదలకు ఇచ్చినారు, మీ ఎంబడి తిరిగే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎంతమంది ఇచ్చినారు, అది కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నాలుగో విషయం ఏంటంటే ఈ నిరుద్యోగ వృద్ధి ఉంది కదా, ఈ ఇప్పుడు ర్యాలీకి వచ్చిన దాంట్లో యూత్ మొత్తం కూడా యువత ఈ బైకులు పట్టుకొని పూర్తిగా హార్న్లు కొట్టుకుంటా జెండాలు పెట్టుకొని మా ఎమ్మెల్యే గ్రేటు, మా ఎమ్మెల్యే గొప్పోడు అని చెప్పి మనం అంటా ఉన్నాం కదా. మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ మీ నియోజకవర్గం లోపల 30,000 మందో 40,000 మందో 10,000 మందో 5,000 మందో ఎంతమంది ఉన్నారు యూత్, వాళ్ళందరూ నిరుద్యోగ వృత్తి వేసినాడు వారి అకౌంట్లో. ఈరోజు యువత ఈ కొంతమంది అభిమానంతో కొంతమంది పోతారు, కొంతమంది పెట్రోల్ బండ్లో పెట్రోల్ పోయడమో లేకపోతే బీర్ ఇవ్వడమో లేకపోతే బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడమో రకరకాలుగా ఉంటుంది కదా. మీరు మీ ఎమ్మెల్యే అడిగాను ఏమనంటే అన్నా మాకు నిరుద్యోగ వృత్తి, మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి వేస్తా అన్నారు కదా, మాకు మీరు 1 రూపాయి కూడా ఇవ్వకండి, మాకు గవర్నమెంట్ 100,000 పైన బాగుంది మాకు ఇస్తా అన్నది హామీ, అది మా అకౌంట్లో వేస్తే మేము ఎలక్షన్ అయ్యాక మీ ఎంబడి తిరుగుతాం, మీరు నాకు రూపాయి ఇవ్వకండి, ఎలక్షన్ అయ్యాక మీ ఎంబడి తిరుగుతాం, మీ పేరు చెప్పుకుంటాం అన్న మాకు కూడా కష్టాలు అని చెప్పి మీరు అడగండి మీ ఎమ్మెల్యే అని. అట్లా అడిగినప్పుడు మీ ఎమ్మెల్యే ఏమంటాడో, ఎంతమందికి ఇచ్చిండో మీరు అడిగి తెలుసుకోండి. ఇంకోటి మంచిర్యాల జిల్లా లోపల గోదావరి పరివాహక ప్రాంతం లోపల రైతులు నష్టపోయినారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, బ్యాక్ వాటర్ వల్ల. దీనివల్ల నష్టపోయిన రైతులకు ఎంతమందికి డబ్బులు ఇచ్చినారు, ఎంతమందిని ప్రభుత్వం తరఫున ఆదుకున్నారు అనేది మీ ఎమ్మెల్యే గారిని అడగండి. ఎందుకంటే ఆ రైతులు కూడా మన నియోజకవర్గం ప్రజలే, మన నియోజకవర్గంలో ఉంటారు, మన ఇంటి పక్కనే ఉంటారు, వారి కోసం మనం అడగాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రేపు పొద్దున్న లేస్తే మా ఎమ్మెల్యే గ్రేట్ అని తిరిగేది మనమే కాబట్టి మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అడిగే బాధ్యత కూడా మన మీదనే ఉంది, అది మీరు తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా మీరు అడగండి, ఇవన్నీ కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన చాలా ఉన్నాయి అడగాల్సినవి. కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇట్లా అడుగుతా పోతే 100,000 ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేనేమంటా ఉన్నాను, మీ ఎమ్మెల్యే గారిని మీరు నా తరఫున మీరు టీఆర్ఎస్ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు అడగండి, అయ్యా ఈ పెద్ద మనిషికి ఇట్లా అడిగినాడు, లేకపోతే ఒక మనిషికి ఇట్లా అడిగినాడు, ఇట్లా అడుగుతా ఉన్నాడు, మరి ఇవన్నీ సమస్యలు దృష్టి తీసుకొచ్చినాడు, ఇది మనం ఎంతవరకు చేసినాము, ఎవరెవరికి ఇచ్చినామో అడగండి. మీ ఎమ్మెల్యే గారు చెప్తారా లేకపోతే మీరు చెప్తారా అనేది మీ నిబద్ధతకు మీకు వదిలేస్తూ ఉన్నాను. ఏ విధంగా మీరు ఒకవేళ మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టయితే రేపు పొద్దున్న నుంచి మీరు జెండా పడుకొని తిరగండి, తప్పలేదు. ఒకవేళ గిట్ట మీ ఎమ్మెల్యే గారు ఈ పనులు చేయనట్టయితే మీరు ఎవరి కోసం తిరుగుతూ ఉన్నారు, దేనికోసం తిరుగుతూ ఉన్నారు అనేది మీ వ్యక్తిగతానికి మేము వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనసు చంపుకొని తిరుగుతూ ఉన్నారా, లేకపోతే భయపడి తిరుగుతూ ఉన్నారా, లేకపోతే ఇంకే దానికోసం తిరుగుతూ ఉన్నారా అనేది
మీ ఒకసారి ఆత్మవంచన ఎవరికైనా వారికి ఉంటుంది, మీరు ఒకసారి అర్థం చేసుకోగలరని నేను కోరుతా ఉన్నాను. ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో పాటు ఏ ఎమ్మెల్యే తీసుకున్నా, ఈ మూల నుంచి ఆ మూలలో తీసుకున్నా కూడా ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చాటున ఎంత అవినీతి జరుగుతూ ఉంది, అసలు ఇచ్చిన హామీలేంది, ఆసర పింఛన్లు ఇస్తున్నాడు అంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఆ రోజు ఖర్చులను బట్టి, ఆ రోజున్న ఏవైతే ఖర్చులు ఉంటాయో దాన్ని బట్టి ఆ పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఈ ఆసర పింఛన్లు ఇవన్నీ కూడా పింఛన్స్ అనేవి కూడా ఇంతకుముందు 200 ఉండే 2000 అయింది, రేపు 4000 అవుతాయి అధికారం మీద, కేసీఆర్ రేపు 4000 ఇస్తా అంటారు కావచ్చు. దీని విషయం కాదు కదా, నేనేమంటున్నాను పింఛన్ అనేది ఇతను కాకపోయినా ఇంత ముందున్న గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తే రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చిన ఇస్తుంది, ఇది కాదు. ఏమైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తున్నావు, ఇవి ఎక్కడున్నాయి, ఎంతమందికి ఇచ్చినారు, మీరు మేజర్గా ఇవే కదా మనకు కావాల్సినవి, ఇవి ఎక్కడున్నాయి అడిగిన తర్వాత మీరు మీ ఎమ్మెల్యే మీద జయగొట్టండి, మీ ఎమ్మెల్యే మీద తిరగండి. లేదు అలా కాకుండా మేము తిరుగుతాం, మావాడు అంటే గొప్ప అని మీరు అనుకుంటే మేము మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒకటి న్యాయం జరగాలని మీ తరఫున నేను కోరుకుంటా, మీరు కోరుకోవాలి, మీ ఇంటి పక్కలు కూడా కోరుకుంటారు, అంతకుమించి వేరే అయితే ఏముండదు. మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.